కాకినాడ పోర్టులో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టులో స్మగ్లింగ్ ముఠా వేళ్లునుక్కుందని అన్నారు. పీడీఎస్ బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎగుమతి పేరుతో స్మగ్లింగ్ చేస్తున్నారని, ఉచిత బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించి వేల కోట్లు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. నిన్న షిప్ను సీజ్ చేశారని తెలుసుకుని పోర్టుకొస్తే తనను షిప్లోకి వెళ్లనివ్వలేదని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం తరలిస్తున్న నౌకను తనిఖీ చేద్దామంటే తనను కూడా అధికారులు అనుమతించడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ తనను నౌక చుట్టూ తిప్పారు గాని అందులో ఏముందో చూడనివ్వలేదని అన్నారు. టెలిఫోన్ ఎవరు కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల. ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది, పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు 6 కంపార్ట్మెంట్స్లో దాని ఏముంటుందండి 6 కంపార్ట్మెంట్స్లో 3 కంపార్ట్మెంట్స్ ఇది ఉంది, దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుంది. మనోహర్ గారికి ఆయన బీయింగ్ ఎ సివిల్ సప్లైస్ మినిస్టర్ నాకు ఏమి చేయాలి, నేను ఎన్నిసార్లు చేసిన యాక్షన్ ముందుకెళ్ళట్లేదంటే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని పిలిచి నేను అడుగుతున్నాను రాగానే. నేను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారిని, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, హూ చెక్స్ దిస్ అంటే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. ఎవరిచ్చారు మీకు, దాని మీద అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు. డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు మీకు అధికారిక మీకు ఇచ్చారా మీకు, సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇదేమైపోయిందంటే ఒక చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. ఆర్డీఎక్స్లు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓఎన్జీసీ ఇలాంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్న చాలా కీలకమైన ఇన్స్టిట్యూట్ మనకి వ్యవస్థలు ఉన్న సంస్థలు ఉన్నాయి. ఇక్కడ 100 కిలోల ఆర్డీఎక్స్ని తెచ్చేసుకుని ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేడు, నాదుడు లేడు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన, రైస్ సంబంధించిన ఒక్కటిదే కాదు ఇది, మారిటైమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి.